గైస్ మీలో ఎవరైనా 18 ప్లస్ కామెడీ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా షో నా ఇష్టమని. అక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది, బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని. అండ్ గైస్ ఆల్సో ఇది చూసినా చెప్పి హెడ్ సెట్ ఖచ్చితంగా అవసరమే మీకు. అండ్ ఆల్సో గైస్ నన్ను ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. చెప్పండి సార్. సార్ మీ అవుట్ స్టాండింగ్ లోన్ అమౌంట్ గురించి మాట్లాడుతున్నాం సార్, ఇంకా రీపేమెంట్ కాలేదు సార్. అదే యాక్చువల్గా మా తెలంగాణ మీరు ఎక్కడండి సార్? ఇది ముంబై నుంచి మాట్లాడుతున్నా సార్, హెడ్ ఆఫీస్ నుంచి వెళ్ళి. ఓకే, అంటే యాక్చువల్గా తెలంగాణ ఇస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఈ పోలీసు వాళ్ళు కట్ వద్దని చెప్పారు సార్ మాకు. ఓకే ఓకే, సూసైడ్ చేసుకున్నారు, యాక్చువల్గా సూసైడ్ చేసుకున్నారు అబ్బాయిలు. సో దానికోసం వాళ్ళు ఊళ్ళో ఉంచండి, మేము చెప్తాం, మేము చెప్పినప్పుడు ఎంత అమౌంట్ కట్టాలన్నది కట్టండి అని చెప్పారు. సో నాది మీరు ప్రీవియస్ రికార్డ్ చెక్ చేస్తే నాది ఎప్పుడు అవుట్ స్టాండింగ్ లేదు. చూడండి మీరు ఓల్డ్ కస్టమరే సార్. అదే అదే చెప్తున్నా, మీరు 90,879 రూపీస్ వరకు మీరు తీసుకొని పే గిట్లా చేశారు సార్. చేశానా? నేను అన్నది ఏంటంటే, నేను ఇప్పటి వరకు 90 కాదండి, 9,000, సారీ 90 అంటున్నారు, 9,000 సార్. అది కాదు సార్, మీది ప్రీవియస్ అంటలేను, మీది అంటే మీది ప్రీవియస్ అమౌంట్ ఉంది కదా సార్, ఎంత అయితే మీరు తీసుకుని ఎంత అయితే పే చేశారు కదా సార్. అవును, అవన్నీ టోటల్ అమౌంట్ చెప్తున్నా సార్. 90,000 వరకు పే చేశాను నేను, ఒక్కసారి కూడా అవుట్ స్టాండింగ్ అమౌంట్ రాలేదు, ఓవర్ డ్యూ కూడా రాలేదు నాకు. అవునా? అవును అవును. సో నేను అంటే యాజ్ పర్ మీ లెక్క ప్రకారము లాయల్ కస్టమర్. అవునా? ఓకే. అవునా కాదా మీరు చెప్పండి. యెస్ యెస్ సార్, లాయల్ కస్టమర్. సో మాకేంటంటే నాకు అది పే చేయడానికి కాదు, ఇప్పుడు వాళ్ళు కోర్టులో కొంచెం స్టే ఉంది, కోర్టు నడుస్తుంది. సో మీరు పే చేయకుండా ఆగారు, నేను అందుకే ఆగానండి. సో కొంచెం టైం పడుతుంది. నేను అంటే ఇంకొక విషయం చెప్తాను, నేను కట్టకుండా ఎగ్గొట్టాల్సిన అవసరం నాకైతే లేదు. ఫస్ట్ థింగ్ మీకు మీరు చూస్తుంటారు నా నేను కట్టిన రికార్డ్స్ అవి ఇవి. సో తీసుకొని మొక్కడం అట్లా జరుగుతుంది కానీ కిస్తీ నాకు నాకు మంచి ఒకసారి మధ్యలో ఇప్పుడు ఒక రోజు నాకు అప్లికేషన్ నచ్చిందండి, బట్ ప్రాసెసింగ్ ఫీస్ ఇవన్నీ వీళ్ళు చెప్పినవి ప్రాసెసింగ్ ఫీస్ కొంచెం ఎక్కువనే ఉంది సార్, హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రాసెసింగ్ ఫీస్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక్క సెకండ్ నన్ను కంప్లీట్ చేయండి. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు శాంక్షన్ లెటర్ కానీ ఇవన్నీ సబ్మిట్ చేస్తారు కదా మీకు, మీరు చేసినప్పుడు అందులో ఏమేమి మెన్షన్ చేస్తారు ఇవన్నీ క్లియర్ గా ఒక డాక్యుమెంట్ పంపేయమని చెప్పారు. సో నేను పంపించాను. సో అండ్ మిస్టేక్ ఏంటంటే, నేను వేరే అంటే మామూలుగా వేరే అవసరం కోసం నేను వేరే యాప్ అసలు వాడను, సిక్స్ తప్ప వేరేది వాడను. సో వేరే యాప్ ఒకటి తీసుకున్నాను, అది ఫ్రాడ్ కంపెనీ అని తేలింది, డైరెక్ట్ వాళ్ళు తీసేసుకున్నారు. నాకు తెలుసు, నాకు మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుసు. బట్ నాకు ఇంకొకటి ఏంటంటే, నాకు ఒకసారి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటంటే, మీరు నాది సిబిల్ కి రిపోర్ట్ చేసినప్పుడు 1 మంత్ డ్యూరేషన్ అని రిపోర్ట్ చేస్తున్నారు. సిబిల్ కి ఇంకా రిపోర్ట్ కాలేదు, ఇప్పుడు కాదు, ప్రీవియస్ లోన్స్ ఉన్నాయి, ఎన్ని అయితే లోన్స్ ఉన్నాయో అన్ని లోన్స్ 1 మంత్ రిపోర్ట్, 1 మంత్ అని రిపోర్ట్ చేశారు. అది నేను చూసాను, సిబిల్ నాకు ఎస్బీఐ పర్సనల్ లోన్ వచ్చింది రీసెంట్ గా, గవర్నమెంట్ జాబ్ వస్తే కొంచెం పర్సనల్ లోన్ ఆఫర్ ఇస్తామంటే వాళ్ళు సిబిల్ చెక్ చేస్తారన్నమాట. చెక్ చేసినప్పుడు మీరు అడిగారు కి 1 డే పే డే లోన్స్ ఎందుకు తీసుకున్నారని, నేను చెప్పాను 15 డేస్ కోసం అంటే, కాదండి వాళ్ళు 1 మంత్ క్లెయిమ్ చేస్తారని చెప్పారు. సో నా దగ్గర రిపోర్ట్ ఉంది, అది 1 మంత్ అని ఉందన్నమాట. సో నేను అనేది ఏంటంటే, ఈ కొంచెం ఈ జంక్ మొత్తం నడుస్తుంది కదా, ఇది కంప్లీట్ అవ్వాలి, నేను మీ అమౌంట్ కట్టేస్తాను. అది ఏం పర్లేదు సార్, కానీ మా అంటే మా సర్వీస్ చెప్పండి కదా సార్, అది అడుగుతున్నా. ఏంటండి అంటే మా సర్వీస్ అయితే మీకు మంచిగా అనిపించింది కదా సార్? మీరు చెప్పాలి, నేను ఎందుకంటే నేను లాయల్ కంపెనీ, నేను లాయల్ కస్టమర్ తెలుసు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఓకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు చూపించకుండా ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఎక్కువ చూపిస్తారు, అది నాకు తెలిసింది. అంటే ఈ మధ్య మొత్తం అంటే ఈ స్కామ్, ఈ చైనా వాళ్ళు వచ్చి ఇవన్నీ చేసిన వాళ్ళు, మీ ఎండి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇండియన్ పర్సనే, నాకు అదంతా తెలుసు. సో ఈ చైనా వాళ్ళు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఎస్బీఐ బ్యాంక్ లో దొంగతనం జరిగిందంటే ఇక అన్ని ఎస్బీఐ బ్యాంకులు అన్ని దొంగలే అంటారు, అవునా కదా? సింపుల్ లాజిక్, అవునా కదా? సో ఇప్పుడు అదే కంజీలో ఉన్నాం కాబట్టి కొంచెం అది క్లియర్ అయిపోయిన తర్వాత నేను పే చేస్తాను అమౌంట్. సో నేను ఇప్పటి వరకు అమౌంట్ చాలా కట్టాను, ఇఫ్ డోంట్ మైండ్ మీరు ఈ అమౌంట్ నాది ఎక్స్క్యూజ్ చేస్తే ఇంకా బెటర్. అది ఎందుకంటే నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా పెట్టాను సార్. నాకు ఇక్కడ ఏం జరుగుతుంది నేను విషయం చెప్తాను, వినండి మీకు. మీకు నాకు 30,000 క్రెడిట్ లిమిట్ ఇచ్చారు, అవునా? మీకు అందులో చూపిస్తుంది 30,000 క్రెడిట్ లిమిట్ ఇచ్చినప్పుడు, నాకు 30,000 క్రెడిట్ లిమిట్ ఇచ్చి ఒక 1 మంత్ 2 మంత్స్ పెడితే ఏమవుతుంది అంటే, నాకు అమౌంట్ అది యూస్ఫుల్ అవుతుంది, నేను ఏదో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి లేదా బైక్ ఫైనాన్స్ క్లియర్ చేసుకోవడానికి ఏమవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు 9,000 నేను ఇప్పుడు రీపేమెంట్ చేస్తానండి, 9,500 రీపేమెంట్ చేస్తాను. మీరు నెక్స్ట్ ఏం చేస్తున్నారు, 10,500 నాకు ఇస్తున్నారు. ఆ 10,500 లో మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ 9,500 వస్తుంది నాకు హ్యాండ్ కి.
సో 1000 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు మీ ఇంట్రెస్ట్ అవి వెళ్ళిపోతున్నాయి. సో మళ్ళీ నాకు అల్టిమేట్ గా వచ్చేది మళ్ళీ అదే అమౌంట్. సో మళ్ళీ నెక్స్ట్ టైం నేను కట్టాల్సింది ఎప్పుడు మళ్ళీ 10,000 మళ్ళీ 500. సో ఇట్లా మీరు ఇట్లా నాకు 4,000 నుంచి నాకు ఇప్పుడు 9,000 చేసి వరకు అయింది అమౌంట్. అవునా కదా? నేను మధ్యలో చెక్ చేశాను కూడా, నేను అంటే మెయిల్ రాదాం అనుకుని మర్చిపోయా. ఈ రోజు ప్లే స్టోర్ నుంచి మీ యాప్ ను రిమూవ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఇందాక రీసెంట్ గా యాడ్ చేసినట్టున్నారు. అవునా? అది ఏమైంది చెప్పాలా? ఈ మధ్యలో ఇది సిచ్యువేషన్ అయింది కదా సార్, అప్పుడు మొత్తం అప్లికేషన్ ఉంది కదా సార్, అది రన్ అవ్వడితే బంద్ అయింది సార్. టెక్నికల్ ఇష్యూ వల్ల మీరు చెప్తున్నారు టెక్నికల్ గ్లిచ్ ఉంది అని చెప్తున్నారు, బట్ ఏంటంటే ఇప్పుడు మీ ప్లే స్టోర్ లో రేటింగ్ చూసుకోండి, అన్ని 1 రేటింగ్ ఇస్తున్నారు. నెక్స్ట్ రిపేమెంట్ చేసిన వాళ్ళకి మళ్ళీ మీరు ఇవ్వట్లేదు. నేను అనేది ఏంటంటే సార్, మీరు టెక్నికల్ ఇష్యూ అని మీరు అంటున్నారు, ఓకే, నేను కిస్తీకి అంటే నాకు మంచి అనిపించింది కాబట్టి నేను చెప్తున్నా. టెక్నికల్ ఇష్యూ అని మీరు అంటున్నారు, బ్యాంక్ వాళ్ళు ఫ్రీజ్ చేస్తారని చెప్పేసి సైబర్ క్రైమ్ వాళ్ళు అంటున్నారు. సో అవి ఏ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండొచ్చు, బట్ ఏంటంటే ఇప్పుడు నేను రిపేమెంట్ నేనైతే నా ట్రాక్ రికార్డ్ అయితే సూపర్ గా ఉంటది. మీరు ఎక్కడెళ్ళి చూసుకున్నా నేను ఒక్కసారి కూడా ఓల్డ్ కట్టలేదు, ఒక రోజు కూడా పేమెంట్ ఒకసారి లేట్ పేమెంట్ కట్టాను, దానికి 3 మంత్స్ పెండింగ్ పెట్టారు నాకు ఒకటే రోజు. అంటే ఓల్డ్ అమౌంట్ కట్టలేదు మరి, అంటే ఈ రోజు ఎగ్జిట్ డే, ఈ రోజు లాస్ట్ డేట్ అనుకోండి పేమెంట్, నాకు తెలియక రేపు కూడా ఉంటది కదా అనుకోండి నేను రేపు కట్టాను, దానికి మీ వాళ్ళు ఏం చేశారు 3 మంత్స్ వరకు మళ్ళీ నాకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వలేదు సరే అని చెప్పి మళ్ళీ 3 మంత్స్ తర్వాత మళ్ళీ అప్లై చేశారు. మీరు రికార్డ్ చెక్ చేయండి సార్ ఒకసారి. మళ్ళీ 3 మంత్స్ తర్వాత అప్లై చేశాను, తర్వాత ఒక్కొక్కసారి నేను 10 డేస్ లోపు నాకు అమౌంట్ కుదిరితే 10 డేస్ లోపు కూడా కట్టేశాను. సో మీకు తెలిసి ఉంటది అంటే మీరు హిస్టరీ చూడండి నాది ఒకసారి క్లియర్ గా, క్లియర్ గా తెలిసి ఉంటది. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను ఇంత లాయల్ కస్టమర్ అని మీరు అంటున్నారు, నేను అంటున్నా ఇది తీసేస్తే బాగుంటదేమో అని నేను అనుకుంటున్నా. చూడండి సార్, ఇప్పుడు మీ మీద ఉంది, ఎట్లయితే మీకు అక్కడ నుంచి వెళ్ళి కమెంట్ దొరుకుతుందో అట్లా మీరు పేమెంట్ చేయండి సార్. ఓకే 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 సార్. అలా దాని తర్వాత మీకు మంచిగా అనిపిస్తే రేటింగ్ ఇట్లా ఇవ్వండి సార్ మాకు అప్లికేషన్ కి. హలో, ఓకే, రేటింగ్ రేటింగ్ నేను ఒకసారి ఫస్ట్ లో ఒకసారి పెట్టాను, ఏది 3 మంత్స్ ముందు నాది ఏమన్నా మొత్తం మీకు ఎలిజిబుల్ లేదన్నప్పుడు రిలేషన్షిప్ ఎండ్ విత్ కిస్ అని నేను మా ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేశాను, మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు, మీ వాళ్ళతో మెయిల్ కన్వర్జేషన్ కూడా జరిగింది చాలా సార్లు. నేను నాకు తెలిసి నేనైతే లాయల్ గా ఉన్నానండి, నేనైతే చీట్ చేయలేదు ఈ రోజు కంపెనీకి. బట్ ఏంటంటే ఈ ప్రాసెసింగ్ ఫీజు ఒకటి, ఫస్ట్ థింగ్ ప్రాసెసింగ్ ఫీజు అయ్యి ఉంది, సరే పర్లేదు, ఎవరు మనకు అన్నోన్ పర్సన్, మీరెవరు నాకు తెలియదు, నేనెవరు మాకు తెలియదు, కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు మనం తీసుకున్నాం ఓకే. బట్ నేను అనేది ఏంటంటే చెప్పండి, మీరు ఇచ్చే క్రెడిట్ లిమిట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మీకు తెలుసు కదా, అది వాళ్ళు ఒకసారి నాకు చీట్ చేశారు, నేను పక్కన పెట్టామంట. వేరే విషయం అంటే వాళ్ళు 5,000 ఇచ్చిన 2 మంత్స్ ఇన్స్టాల్మెంట్ పెడతారు, ఎందుకంటే వాళ్ళకి ఎన్బిఎఫ్సి చూపించుకోవడానికి కూడా క్లియర్ గా ఉండడం కోసం. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు 30,000 నాకు లోన్ లిమిట్ పెంచారనుకోండి, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూ నేను పేమెంట్ చేస్తాను, మీరు 30,000 లోన్ లిమిట్ పెంచినా ఓన్లీ 15 డేస్ కే చేస్తారు. సో ఇంపాసిబుల్ కదా ఎవరికైనా 15 డేస్ లో కట్టడం. నేను అనేది ఏంటంటే ఆ 9,000 ఏదో అమౌంట్ ఉంది దాన్ని స్ప్లిట్ చేసి మంత్లీ 3,000 or 2,000 ఇట్లా చెప్పేస్తే ఎవరికి ఇంత ఇంత ఇష్యూ అయ్యేది కాదండి. అసలు యాక్చువల్ గా జరిగిన ఇష్యూ జరిగింది ఏంటంటే, అయితే మీరు తెలుగు వాళ్ళు కాబట్టి నేను మామూలుగా నాకు తెలుసు బాంబేలో కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను మామూలుగా మీకు పర్సనల్ గా మీరు ఇంత రిక్వెస్ట్ గా మాట్లాడుతున్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇది ఇంత ఇష్యూ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీజు ఇవి ఇవన్నీ కాదు అసలు. ఓకే, ప్రాసెసింగ్ ఫీజు తీసుకున్నారు ఓకే, మనకు అవసరం ఉన్నప్పుడు మన పక్కన ఫ్రెండ్ 2 రూపాయలు కూడా ఇవ్వడు, అవసరం ఉంటుంది 100 రూపాయలు కూడా ఇవ్వడు, ఇవ్వడు, అర్థమవుతుందా? ఇటు ఒక 1,000 రూపాయలు ఇచ్చినా రే బీరు దాపరా అంటాడు అందులో. సారీ, నేను ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నా. సో బట్ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మీ 15 డేస్ 7 డేస్ డ్యూరేషన్ ఉంటుంది చూడండి, ఇది ఇక్కడ దెబ్బ కొట్టేసింది. ఇప్పుడు మీరు 10,000 ఇచ్చేసి అంటే నీకు అడ్వైజ్ అడుగుతున్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, అంటే మీరు మీకు బ్రీఫ్ మీరు కూడా రాసుకుంటారు కదా, రాసుకుని మీరు కూడా ఎస్కలేట్ చేస్తారు కదా మీ అయ్యర్ అతను. మీరు ఇప్పుడు ఒకవేళ దాన్ని ఒక 3 మంత్స్ డ్యూరేషన్ పెట్టారనుకోండి, అందులో ఇప్పుడు 9,000 స్ప్లిట్ చేస్తే 3,000 1 మంత్ అంటే ఎవరికే ఇష్యూ కాదు కదండి, సింపుల్ గా ఉంటది కదా. అవును, అర్థమైంది సార్ మీ మాట, నాకు అర్థమైంది సార్. అంటే కొంత వేసి మంత్లీ బేసిస్ లో లోన్ పెట్టాలి, ఇది ఒకేసారి తీసుకున్నాక మంత్లీ బేసిస్ లో పెట్టాలి అట్లా అంటారు కదా. అంటే నేను అనేది ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు నాకైనా సరే అండి, నాకు ఇప్పుడు ఏదైనా అవసరం ఉంది, నేను ఎమర్జెన్సీ ఉంది, నేను అంత ఎమర్జెన్సీ ఉండి లోన్ తీసుకుంటున్నా అంటే నువ్వు 7 డేస్ వాడవడం ఆ మధ్యన రూపీ అభివని చెప్పేసి 6 డేస్ కే పెట్టాడు, 6 డేస్ పెట్టి 4 డేస్ నుంచి హరాస్మెంట్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాడు.
ఎవరు ఎవరైనా సరే సిక్స్ డేస్ లో ఎట్లా అమౌంట్ రీపేమెంట్ చేస్తారు, కొన్ని 15 డేస్ లో కూడా ఎట్లా రీపేమెంట్ చేస్తారు. బట్ ఏదో నాకు దేవుడి దయ వల్ల నాకు కలిగిన దాంట్లో నేను ఏదో నేను చేసుకున్న పుణ్యం ఏదో నాకు అడ్జస్ట్ అయ్యింది. సో నేను ఏ రోజు కూడా బ్యాడ్ లేదు మన కిస్తుతో, నేను మాత్రం నేను రీపేమెంట్ చేస్తూ వెళ్ళిపోయాను, కట్టేసుకుంటూ వెళ్ళిపోయాను. నేను ఇప్పటికైనా సరే కిస్తు లోన్ ఉంటే మీరు ఎంత పెనాల్టీలో వేసుకోండి, నాకు వీలున్నప్పుడు 1000 రూపీస్ 1000 అందులో ఆప్షన్ ఉంటుంది చూడండి కింద అదర్ అమౌంట్ అని, దాంట్లో 1000 కట్టుకుంటూ నేను వెళ్ళిపోతాను. ఆ 9000 నేను ముంచేయాలని కాదు, బట్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మెయిన్ జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఇవన్నమాట. అవును సార్, నాకు అర్థమైంది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు, తెలంగాణ ఏపీ వాళ్ళు డైరెక్ట్ చెప్పేశారు సార్, మీరు ఎవ్వరు చేసినా 1 రూపాయి కట్టకండి, ఒకవేళ ఎవరన్నా కస్టమర్ కేర్ నుంచి కాల్ చేసి ఇలా అరెస్ట్ చేస్తే మా కాన్ఫరెన్స్ కల్పించండి, మేము మాట్లాడతాము, మేము చేస్తాము, యాప్ అన్ని డిలీట్ చేయండి, ఇవన్నీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 9000 ఉందండి, ఇప్పుడు 9000 చేంజ్, 9257 రూపీస్ ఉంది నాది. దాన్ని ఇప్పుడు నేను అంటే యాజ్ పర్ నీవైనా సరే అనుకోండి, నువ్వు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నావు, 15000 శాలరీ వస్తుంది నీకు, 9000 చేంజ్ ఉంది అనుకోండి, దాన్ని ఒక 3 మంత్స్ స్ప్రెడ్ చేశారనుకోండి, నువ్వు 15000 శాలరీలో 3 మంత్స్ 3000 కట్టేసుకుంటూ వెళ్ళిపోతే నీకు 12000 నీకుంటది రూమ్ రెంట్, నీ ఫ్యామిలీ ఏదో సరిపోతుంది కదా. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఆ 9000 కోసం ఏం చేస్తున్నాం, ఆ 15000 శాలరీ రాగానే 9000 ఇక్కడ పే చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ డే అప్పుడే 15 మళ్ళీ అమౌంట్ తీసుకుంటున్నాం. ఇది ఏమవుతుంది, ఇదే సైకిల్ లో పడిపోయి ఇంకా అమౌంట్ శాలరీలు అన్ని ఇందులోనే పడిపోవడం. నేను చెప్తున్నానండి, మీరు విన్నా మీరు చూసారో లేదో న్యూస్, 2000 కోట్ల చిల్లర దేశం దాటి వెళ్ళిపోయింది బిట్ కాయిన్స్ రూపంలో. యాజ్ పర్ ఒక ఇండియన్ గా ఆలోచించండి, మీరు ఒక చైనీస్ వాడు 2000 కోట్ల రూపాయలు తీసుకెళ్లిపోయాడు అంటే అర్థం చేసుకోండి. అర్థమైతే